ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తున్నాను మూడవ తారీఖు ప్రభుకుమార్ పాస్టర్ ప్రభుకుమార్ గారి చర్చ్ అండ్ హౌస్ డెడికేషన్ అయింది ఆ మూడవ తారీఖు డెడికేషన్కి వచ్చిన వాళ్ళు చాలామంది అభిషక్త సేవకులు అవుట్ రీచ్ మినిస్ట్రీ వాళ్ళు ఇతర మన సహవాస అభిషక్త సేవకులు వచ్చారు అందులో ఒక ఆరుగురు సేవకులు షార్ట్కట్ గుంటూరుకు వయా నల్గొండ మిరియాలు కూడా అద్దంకి రోడ్డు మీద వెళ్తుండగా నల్గొండ దగ్గర యాక్సిడెంట్ అయింది కొంచెం మరీ ఎక్కువ ఘోరమైన యాక్సిడెంట్ కాదు కానీ పెద్ద యాక్సిడెంటే అక్కడ ముగ్గురు పాస్టర్స్కి ఫ్రాక్చర్స్ అయినాయి తొడ ఎముక చెయ్యి ఒకటి తర్వాత తుంట్లో ఈ కన్ను చుట్టూ ఉండే ఈ కపాల ఎముకలు ఇట్లా వీధికి చాలా సుధాకర్ పాస్టర్కి చాలా ఎక్కువ తీవ్రమైన గాయాలైనవి నిన్న ఫోన్ ఏంటంటే వారు ఐసీయూలో ఉన్నారు ఇంటెన్సివ్ కేర్ అంటే కొంచెం బాగా గాయాలు గాయాలు తగిలినాయి అయినా మాట్లాడుతున్నారు ఉన్నారు నేను ఫోన్ చేసి ప్రార్థన చేశాను దాని కొరకు మరి ట్రీట్మెంట్ ఇప్పటికే ఒక రెండు లక్షలు అయిపోయింది ఇంకో రెండు లక్షలు అయ్యేటట్టుంది కనుక ఎవరైనా హ్యుమానిటేరియన్ బేసిస్ని మన బాధ్యత కాదు మేము ఎందుకు ఇవ్వాలని అనుకోరని అనుకుంటున్నాను ఏదో ఒక వెయ్యో ఐదు వేలు మూడు వేలు రెండు వేలు మనకు కలిగింది ఏదో పాకెట్ మనీ అంత కంట్రిబ్యూట్ చేసిన ప్రభుకుమార్ గారి ఫోన్పే నంబరుకు మీరు ఇవ్వగలిగితే ఆ ట్రీట్మెంట్ ఖర్చు కూడా కొంతవరకు మనం భరించగలం ఇలాంటి యాక్సిడెంట్స్ ఏవి కూడా అనుకోని విధంగా జరగవు దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఎట్ ఆల్ ఆల్ యాక్సిడెంట్స్ ఆర్ ప్లాన్డ్ బై ద డెవిల్ అవర్ ఆర్ చెనిమీ యాక్సిడెంట్స్ అన్నీ వాడు ప్లాన్ చేస్తాడు అది అనుకోకుండా సడన్గా వచ్చిందండి అదే అదంతర ఒట్టి మాటల అమ్మాయి కూడా సడన్గా బండి అటు వచ్చేటట్టు ఆ టైంకి నీ అక్కడికి వెళ్ళేటట్టు దుష్టుడు ఆర్గనైజ్ చేస్తాడు ఆల్ యాక్సిడెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ బై ఈవిల్ స్పిరిట్స్ ఆల్ యాక్సిడెంట్స్ ఆల్ యాక్సిడెంట్స్ కాబట్టి మనం ప్రార్థనలో వీటన్నిటినీ బంధించాలి మనకు సంబంధించినటువంటి మన కుటుంబ సభ్యులను మనం సాయశక్తుల ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవునికి స్తోత్రం కలుగును గాక